గాయ్స్ మీకు తెలుసా ఫ్రీ ఫైర్ వచ్చేసి రీసెంట్ గా చాలా అంటే చాలా కోట్ల నష్టం అయితే వచ్చింది అన్నమాట కొన్ని కొన్ని కోట్ల రూపాయల నష్టం అయితే వచ్చింది సో ఈ నష్టం అయితే ఎవరి వల్ల వచ్చింది ఎందుకు వచ్చింది సో ఎంత నష్టం వచ్చింది అనే దాని గురించి అయితే మాట్లాడదాం సో ఈ వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన వీడియో అన్నమాట సో ఖచ్చితంగా అయితే వీడియో పూర్తిగా చూడండి ఎవరి వల్ల ఏంటి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ కాబట్టి సో మన ఫ్రీ ఫైర్ కి నష్టం ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి కదా సో ఖచ్చితంగా పూర్తిగా చూసి తెలుసుకోండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ పెట్టుకోండి మీకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ముందుగా వచ్చేసింది అండ్ గైస్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి కాబట్టి సో ఖచ్చితంగా షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే మనం మాత్రం నేర్చుకుంటాం టాపిక్ లోకి వెళ్ళిపోదాం గైస్ ముందుగా మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఫ్రీ ఫైర్ కి ఇప్పుడు లాభమే కానీ నష్టం ఎందుకు వస్తుంది బ్రో అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది ఎందుకంటే మనం టాప్ అప్ చేయడం ద్వారా కదా సో ఫ్రీ ఫైర్ కి వచ్చేసి చాలా డబ్బులు అంటే చాలా డబ్బులు వస్తాయి సో అలాంటిది లాభం రావాల్సింది నష్టం ఎందుకు వచ్చింది బ్రో అని చెప్పి మీ అందరికి అయితే డౌట్ వస్తుంది సో మీరు అనుకున్నది నిజమే మన ఫ్రీ ఫైర్ మన వల్ల అయితే మన ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో మన ఇండియాలో అనే విధంగా సో చుట్టుపక్కల ఏ కంట్రీస్ లో కూడా సో ప్రతి ఒక్కరు టాప్ తీసుకోవడం ద్వారా చాలా అంటే చాలా డబ్బులు అయితే ఫ్రీ ఫైర్ వాళ్ళు అయితే ఎర్న్ చేసుకున్నారు సో ఫ్రీ ఫైర్ మెయిన్ కంపెనీ ఏంటంటే గరేనా అనమాట గేమ్ నేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ సో కంపెనీ వచ్చేసి గరేనా సో గరేనా అనేది మెయిన్ హెడ్ సో దీంట్లో వచ్చేసి ఇంకా కొన్ని కంపెనీస్ ఉంటాయన్నమాట దాంట్లో వచ్చేసి సి అని చెప్పి సో మెయిన్ బ్రాంచ్ మెయిన్ కంపెనీ అనమాట దాంట్లో ఒక పేరెంట్ కంపెనీ సో ఇదైతే మెయిన్ గా అనమాట అండ్ అదేవిధంగా దాని తర్వాత ఫ్రీ ఫైర్ వచ్చేసి మన గేమ్ అనమాట జస్ట్ గరేనా వచ్చేసి మెయిన్ హెడ్ కంపెనీ పేరు సో దీంట్లో వచ్చేసి కొన్ని కోట్ల నష్టం ఎందుకు వచ్చిందంటే సో మీ అందరూ కలిసి ఫిబ్రవరిలో వచ్చేసి చాలా అంటే ఒక 54 యాప్స్ వరకు అయితే ఇండియాలో బ్యాన్ చేశారు సో దాంట్లో కూడా ఫ్రీ ఫైర్ అయితే ఉంది సో ఆ విషయం అందరికీ తెలిసిందే అండ్ అప్పటి నుంచి వచ్చేసి మనకైతే కొన్ని రోజులు గేమ్ కూడా సరిగ్గా రాలేదు అండ్ దాని తర్వాత టాప్ అప్ కూడా అవ్వలేదు సో ఇవన్నీ జరిగినాయి మీ అందరూ తెలుసు సో అప్పుడు ఏంటంటే ఏకంగా $16 బిలియన్ $16 బిలియన్ అనమాట ఒక డాలర్ వాల్యూ వచ్చేసి 80 రూపీస్ అనుకోండి ప్రజెంట్ వచ్చేసి 80 రూపాయలు వచ్చేసి మనమైతే ఇంటూ $16 బిలియన్ మనం వేస్తే ఎంత వస్తుంది సిక్స్టీన్ బిలియన్ ఇంటూ 80 రూపీస్ వేస్తే ఎంత వస్తుంది మీరైతే గెస్ చేసుకోవచ్చు సో మనకు బ్యాన్ అయిన టైంలో ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిన టైంలో $16 బిలియన్ నష్టం అయితే వచ్చిందనమాట అప్పట్లో ఓకే అయిపోయింది దాని తర్వాత మళ్ళీ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసింది అండ్ ఫ్రీ ఫైర్ అయితే రావట్లేదు జస్ట్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే వస్తుంది అండ్ ఇప్పుడంతా బాగానే ఉంది కదా బ్రో అని చెప్పి మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు సో ఎవ్రీ 3 మంత్స్కి సో మామూలుగా అయితే బిజినెస్లో ఏంటంటే ఇయర్లీ ప్రాఫిట్ అండ్ లాసెస్ చూసుకుంటుంటారు బట్ బిజినెస్ ఫీల్డ్లో ఏంటంటే సో ఎవ్రీ 3 మంత్స్కి దీన్ని వచ్చేసి క్వార్టర్లీ అంటారనమాట సో ఎవ్రీ 3 మంత్స్కి ఎంతెంత ప్రాఫిట్ ఎంతెంత లాస్ వస్తుంది అనేది కూడా వాళ్ళు చూసుకుంటుంటారనమాట సో ఇది వచ్చేసి ఇయర్లీ అండ్ అదేవిధంగా క్వార్టర్లీ సో 3 మంత్స్కి వాళ్ళైతే సో క్వార్టర్లీ ఎంత వస్తుందని చెప్పి ఎంత లాస్ వస్తుందని చెప్పి వాళ్ళకైతే ఒకటి ఎస్టిమేషన్ అయితే ఉంటుంది అనమాట క్వార్టర్లీ అంటే ఇయర్లో వచ్చేసి మొత్తం 4 టైమ్స్ అయితే ఉంటాయి సో ప్రతి మూడు నెలలకు వచ్చేసి వాళ్ళైతే సో వాళ్ళకి ఎంత లాస్ వచ్చింది ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది వాళ్ళు చూసుకుంటారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకైతే సెప్టెంబర్ మంత్ సో 9th మంత్ కాబట్టి ఈ క్వార్టర్లీ మనకైతే సో ఫ్రీ ఫైర్ వాళ్ళు రిలీజ్ చేసిందంటే గరేనా నుంచి సో $1 బిలియన్ $16 బిలియన్ వచ్చేసి అది ఫిబ్రవరిలో ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిన స్టార్టింగ్లో ఇప్పుడు కూడా స్టిల్ $1 బిలియన్ వచ్చేసి సో నష్టం అయితే వచ్చింది సో $1 బిలియన్ అంటే మీరు ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట 1 బిలియన్ అంటే ఎంత మన ఇండియన్ రూపీస్లో అండ్ ఇంటూ 80 రూపీస్ వస్తే మీకు కూడా తెలిసిపోతుంది అనమాట సో ఇంత నష్టం అయితే వస్తుంది సో దేనివల్ల అంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ వల్ల కాదు మెయిన్ థింగ్ వచ్చేసి వాళ్ళకి బుయా తరపున బుయా అప్లికేషన్ తెలుసు కదా మీ అందరికీ ఇంతకుముందు మనకైతే సో దాంట్లో లైవ్ స్ట్రీమ్స్ వచ్చాయి దాంట్లో మనకైతే రివార్డ్స్ కూడా వచ్చాయి ఆ బుయా అప్లికేషన్ మీద మెయిన్ వచ్చేసి వాళ్ళు చాలా అంటే చాలా నమ్మకాలు అయితే పెట్టుకున్నారు అనమాట సో దాన్ని వచ్చేసి లైవ్ స్ట్రీమ్స్ నడిపించడం ద్వారా అండ్ బుయా నుంచి వచ్చే ఇన్కమ్ ద్వారా సో వాళ్ళకి చాలా చాలా లాభాలు వచ్చాయన్నమాట వాళ్ళకి వచ్చేసి సో ఎప్పుడైతే ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిపోయిందో సో ఫ్రీ ఫైర్ లైవ్ స్ట్రీమ్ చేయడానికి సో బుయా కూడా ఉండదు కాబట్టి సో బుయా కూడా మనకైతే సో ఇప్పుడు రావట్లేదు అండ్ దానివల్ల వచ్చేసి వాళ్ళకైతే సో ఇన్ని కోట్ల నష్టం అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఏకంగా ఒక 30-40 మంది ఎంప్లాయీస్ కూడా తగ్గించుకుంటూ అంటే వాళ్ళకు వచ్చే శాలరీలు అవన్నీ తీసేసుకుంటూ సో ఈ విధంగా కొన్ని కొన్ని ప్రాజెక్టులు ఆపేసుకొని అండ్ కొన్ని కొన్ని ఈవెంట్స్ కూడా వాళ్ళైతే క్యాన్సిల్ చేసుకొని జస్ట్ ఈ ఇన్కమ్ ఇదేదైతే లాస్ వచ్చిందో సో దీన్ని వచ్చేసి కవర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా వదిలేసుకుంటున్నారు అనమాట అండ్ ఇప్పటి నుంచి వచ్చేసి నాలుగు వరకు ఫ్రీ ఫైర్ మీద మనకైతే సో మెయిన్గా వాళ్ళైతే మన దగ్గర నుంచి డబ్బులు ఉంచడానికి చాలా అంటే చాలా ఫోకస్ చేస్తారు ఎందుకంటే ఆ లాస్ రికవర్ చేసుకోవడానికి ఖచ్చితంగా మనం అయితే ఖచ్చితంగా టాప్ చేసుకుంటుండాలి సో మీరైతే దయచేసి టాప్ అప్ చేయడానికి అయితే సో ఎక్కువ ట్రై చేయొద్దు ఎందుకంటే ఏ క్షణాన ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ కూడా బ్యాన్ అవచ్చని చెప్పి సో దయచేసి మీరైతే ఎక్కువ టాప్ అప్ చేయొద్దు ఎందుకంటే ఒకసారి బ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా కూడా మీ డబ్బులు రిటర్న్ తిరిగి రావు మీ ఐడి కూడా రాదు సో కాబట్టి సో ఫ్రీ ఫైర్ మ్యాక్స్ వచ్చేసి ఇప్పుడైతే సో ఒకరే టార్గెట్ ఉంటుంది ఎంతవరకు లాస్ రికవర్ చేసుకోవాలని చెప్పి సో దానికోసం ఏదో ఒక ఈవెంట్లు తీసుకుని వస్తూ ఉంటాడు ఏదో ఒకటి మంచి మంచి తీసుకుని వస్తూ ఉంటాడు సో ఎటు చూసినా కూడా వాడు బిజినెస్ పరంగా చూస్తుంటాడు అనమాట సో మీరైతే ఆ వలలో పడొద్దు సో అర్థం చేసుకోండి సో ఇదనమాట మన ఫ్రీ ఫైర్ ఈ విధంగా లాస్ అయితే వస్తుంది సో దీని మీద మీ ఒపీనియన్ అంటే కామెంట్స్ లో పడి అండ్ అవన్నీ మన డబ్బులే అనమాట సో ఎన్ని
కోట్లైన కూడా అవన్నీ మన డబ్బులే. సో ఎనీవే మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ క్లబ్ అండి. సో ఇదనమాట వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తాను. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్ గైస్.